తెలుగు తేజం అంబటి రాయుడు రీసెంట్గా తన రిటైర్మెంట్ని ప్రకటించాడు. కొద్ది రోజుల కిందే క్రికెట్ దిగ్గజ పండితులు రాయుడు క్లాస్ బ్యాటింగ్ చూసి సచిన్ లాంటి దిగ్గజాలతో పోల్చారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే ఒక అడుగు ముందుకేసి రాయుడు నాలుగో స్థానంలో కరెక్ట్గా సెట్ అవుతాడని ప్రకటించాడు. వరల్డ్ కప్ 2019కి ఫోర్త్ స్పాట్ ప్రాబ్లం తీరిపోయిందని విరాట్ కోహ్లీ చెప్పాడు. మరి అంతలో ఏమైంది? న్యూజిలాండ్ సిరీస్లో టాప్ స్కోరర్గా నిలిచిన అంబటి రాయుడు ఆస్ట్రేలియా సిరీస్లో కేవలం 3 అంటే 3 మ్యాచ్ల్లో అవకాశం ఇచ్చి రాయుడిని ఎందుకు పక్కన పెట్టారు? ఐపీఎల్ పూర్ పర్ఫార్మెన్సే రాయుడిని సెలెక్ట్ చేయకపోవడానికి కారణమా? అయితే మరి విజయ్ శంకర్ ఏం చేశాడు? 2019 ఐపీఎల్లో మొత్తం విజయ్ శంకర్ 15 మ్యాచ్లు ఆడి 244 పరుగులు మాత్రమే చేశాడు. ఒకే ఒక్క వికెట్ తీసుకున్నాడు. అంబటి రాయుడు 17 మ్యాచ్ల్లో 282 పరుగులు చేశాడు. ఆ లెక్కలు చూస్తే ఇద్దరి పర్ఫార్మెన్స్లు పూరే. మరి ఏ ప్రాతిపదికన రాయుడిని పక్కన పెట్టి విజయ్ శంకర్ని తీసుకున్నారు? అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడం కరెక్ట్ డిసిజన్ అని నా అభిప్రాయం. ఎందుకో చివరిలో డీటెయిల్గా వివరిస్తాను. అంతకుముందు అంబటి రాయుడు కాంట్రవర్షియల్ క్రికెట్ జర్నీ గురించి తెలుసుకుందాం. 1985 సెప్టెంబర్ 23 ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో అంబటి రాయుడు జన్మించాడు. తండ్రి పేరు అంబటి సాంబశివరావు. సాంబశివరావుకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. సాంబశివరావు గారు పురాతన డాక్యుమెంట్లను భద్రపరిచే ఒక ఆఫీస్లో పనిచేసేవారు. తన కొడుకుని ఎలాగైనా ఒక పెద్ద క్రికెటర్ని చేయాలనుకున్నాడు. హైదరాబాద్లోని ఒక క్రికెట్ అకాడమీలో అంబటి రాయుడు 3వ తరగతి చదువుతున్నప్పుడు అతన్ని జాయిన్ చేశాడు. విజయ్ పాల్ గారు ఆ అకాడమీకి కోచ్. సాంబశివరావు గారు తన స్కూటర్ మీద కొడుకుని ఎక్కించుకొని రోజు జింకానాలోని క్రికెట్ అకాడమీకి వచ్చేవారని పాల్ గారు తెలిపారు. రాయుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు దూరంగా కూర్చొని తను ఆడే షాట్లని చూసేవారట. అది ఒక తండ్రి కళ. నేను క్రికెటర్గా ఇంత పేరు సంపాదించుకున్నానంటే దానికి కారణం నా తండ్రియే అని అంబటి రాయుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక పాల్ గారు రాయుడు చిన్ననాటి క్రికెట్ ఆట గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. చిన్నప్పటి నుండి రాయుడు ఒక సిన్సియర్ స్టూడెంట్. చెప్పింది చెప్పినట్టుగా గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. రాయుడికి 10 ఏళ్ళు వచ్చేసరికి క్రికెట్లో మెలకువలన్నీ నేర్చేసుకున్నాడు. ఆ ఏజ్ వాళ్ళు రాయుడికి బౌలింగ్ చేస్తే కళ్ళు చెదిరే షాట్స్ ఆడుతూ బాలర్లకు ముచ్చెమటలు పట్టించేవాడట. యువ క్రికెటర్లకు ఏమాత్రం తగ్గకుండా రాయుడు ఆట ఆడేవాడని పాల్ చెప్పారు. సైనిక్ పూరిలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో తన ప్రాథమిక విద్యని పూర్తి చేశాడు అంబటి రాయుడు. ఆ తర్వాత హైదరాబాద్లోని యూత్ టీంలో చోటు సంపాదించుకున్నాడు. 2000 సంవత్సరం ఏసీసీ అండర్-15 ట్రోఫీలో రాయుడు టాప్ స్కోరర్గా నిలిచి సెలెక్టర్లను ఆకర్షించుకున్నాడు. దాంతో హైదరాబాద్ సీనియర్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. 2002 జనవరి రాయుడు 16 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అరంగిట్రం చేశాడు. రాయుడు రంజీలో హైదరాబాద్ టీం తరపున ఆడి ఫస్ట్ క్లాస్ డెబ్యూట్ చేశాడు. రాయుడు క్లాస్ బ్యాటింగ్ చూసి సెలెక్టర్లు అండర్-17 క్రికెట్ టీంకి క్యాప్టెన్గా చేశారు. ఆ కొద్ది రోజులకే రాయుడు పర్ఫార్మెన్స్ చూసి సెలెక్టర్లు ఇండియన్ అండర్-19 టీంకి సెలెక్ట్ చేశారు. 2002 భారత అండర్-19 జట్టు ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళింది. అక్కడి పిచ్లపై ఆడడం అంటే అంత ఆషామాషీ కాదు. అందుకే నంబర్1గా ఉన్నటువంటి అంబటి రాయుడిని ఓపెనింగ్గా పంపించాలని డిసైడ్ చేశారు. రాయుడు ఆ ఛాలెంజ్ని స్వీకరించాడు. 3 మ్యాచ్ల్లో 291 పరుగులు చేసి సిరీస్ టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత జట్టు సిరీస్ని 3-0తో కైవసం చేసుకోవడానికి ముఖ్య కారణం అంబటి రాయుడే. 3వ వన్డేలోనైతే మ్యాచ్ని ఒంటి చేత్తో గెలిపించి శభాష్ అంబటి అనిపించుకున్నాడు. ఇంగ్లాండ్ ఏ టీం 303 పరుగులు చేసింది. గెలవాలంటే టార్గెట్ 304 పరుగులు. ఒక పక్క రాయుడు వికెట్ల దగ్గర పాతుకొని పోరాడుతున్నాడు, మరోపక్క ఇంగ్లాండ్ బాలర్ల దాటికి ఇండియన్ టీం తట్టుకోలేక వికెట్లు పేగముక్కల్లా పడిపోతున్నాయి. 137 పరుగులకే భారత అండర్-19 జట్టు 6 వికెట్లు కోల్పోయింది. ఇక లాభం లేదు అనుకుని అప్పటిదాకా స్లోగా ఆడుతున్న అంబటి రాయుడు బ్యాట్ ని జులిపించడం మొదలు పెట్టాడు. 169 బంతుల్లో 177 పరుగులు చేసి ఒంటి చేత్తో భారత్ ని గెలిపించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్ తో అంబటి రాయుడు హీరో అయిపోయాడు. అంబటి రాయుడు ఇండియన్ క్రికెట్ భవిష్యత్తు అని క్రికెట్ దిగ్గజాలు అంబటి రాయుడిని ఆకాశానికి ఎత్తేశారు. 17 ఏళ్ల వయసులో హేమా హేమీలు బరిలో నిలిచిన 2002-03 సీజన్లో 69 యావరేజ్ తో 698 పరుగులు చేశాడు. ఆంధ్రతో జరిగిన ఒక రంజీ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 210 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 159 పరుగులు చేసి రంజీ మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్ లో ఒక డబుల్ సెంచరీ, ఒక 150 కొట్టిన అతి పిన్న వయస్కుడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికీ ఆ రికార్డు రాయుడు పేరు మీదే ఉంది. 2003లో ఇండియా ఏ టీం తరపున ఆడి వెస్టిండీస్ పై పరుగుల వరదను సృష్టించాడు. ఆ దెబ్బకు 2004లో జరిగిన అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ కి రాయుడిని క్యాప్టెన్ గా చేశారు. సురేష్ రైనా, శిఖర్ ధావన్, ఉత్తప్ప, ఆర్పి సింగ్ వీళ్ళంతా అండర్-19 2004 టీం సభ్యులు. ఇలాంటి దిగ్గజ ప్లేయర్లు మన అంబటి రాయుడు కెప్టెన్సీలో అండర్-19 వరల్డ్ కప్ ఆడారు. అయితే దురదృష్టవశాత్తు రాయుడు ఆ అండర్-19 వరల్డ్ కప్ లో అంతగా రాణించలేదు.
ఆ తర్వాత ఇండియా ఏ టీమ్ లో రంజీ మ్యాచ్ లో కూడా రాయుడు పూర్ పర్ఫార్మెన్స్ కొనసాగింది. ఎంత స్పీడ్ గా రాయుడు గ్రాఫ్ ఆకాశాన్ని అందుకుందో అంతే స్పీడ్ గా రాయుడు గ్రాఫ్ కింద పడిపోయింది. హైదరాబాద్ లోకల్ టీమ్ లో కోచ్ తో వచ్చిన కొన్ని విభేదాలు కూడా అందుకు కారణమే. మరో కారణం అంబటి రాయుడు అగ్రెసివ్ నేచర్. ఈ అగ్రెసివ్ నేచర్ కూడా అంబటి రాయుడు కెరీర్ పై చాలా ప్రభావాన్ని చూపింది. రాయుడు అంటే నచ్చని ఒక వర్గం కావాలనే తన వీక్నెస్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని తనతో ఆడుకున్నారు. రాయుడు గనక ఆ రోజు తన వీక్నెస్ ని జయించి ఉంటే ఈ రోజు ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్మెన్ గా ఉండేవాడు. కోపంలో రాయుడు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని హెడ్లైన్స్ లో నిలిచాడు. కోచ్ రాజేష్ యాదవ్ తో వచ్చిన విభేదాల కారణంగా హైదరాబాద్ టీం కు బై బై చెప్పి ఆంధ్ర టీం లో చేరాడు. హైదరాబాద్ మరియు ఆంధ్ర మధ్య జరిగిన ఒక రంజీ మ్యాచ్ లో ఆంధ్ర కెప్టెన్ గా అంబటి రాయుడు, శివలాల్ యాదవ్ కుమారుడు అర్జున్ యాదవ్ హైదరాబాద్ కెప్టెన్ గా లీడ్ చేస్తున్నారు. గ్రౌండ్ లో జరిగిన ఒక చిన్న వివాదం అది చిలికి చిలికి చాలా పెద్దదైంది. అర్జున్ యాదవ్ రాయుడు తో బ్యాట్ పై దాడి చేశాడు. ఇద్దరు గ్రౌండ్ లోనే కొట్టుకున్నారు. ఈ వివాదం బీసీసీఐ దృష్టికి వెళ్ళింది. ఆ సమయంలో అర్జున్ యాదవ్ తండ్రి శివలాల్ యాదవ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఇక్కడి నుండే స్టార్ క్రికెటర్ గా ఎదగాల్సిన రాయుడి పతనం మొదలైంది. ఆ తర్వాత కొద్ది రోజులకి గొడవ సద్దుమునిగి రాయుడు హైదరాబాద్ టీమ్ లో చేరాడు. రాజస్థాన్ తో జరిగిన ఒక మ్యాచ్ లో రాయుడు మొదటి ఇన్నింగ్స్ లో 62 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్ లో 110 నాట్అవుట్ గా నిలిచాడు. రాయుడు గాడిలో పడ్డారని అందరనుకున్న కానీ దురదృష్టం రాయుడు వెంట పడింది. మోకాలి ఇంజురీ కారణంగా రాయుడు క్రికెట్ కి దూరమయ్యాడు. తన రికవరీ తర్వాత హైదరాబాద్ టీం జట్టులో చోటు సంపాదించుకున్నప్పటికీ ఇంతకు ముందు ఫామ్ కొనసాగలేదు. 2007 భారత క్రికెట్ లో ఈ సంవత్సరం ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. అదే ఐసీఎల్, ద ఇండియన్ క్రికెట్ లీగ్. మనం ఇప్పుడు చెవి కోసుకొని చూసే ఐపీఎల్ కి ఇదే పునాది. భారతదేశంలో నలుమూలల నుండి టాలెంట్ క్రికెటర్లని వెలికి తీయాలనే సంకల్పంతో వచ్చిన ఒక టోర్నీయే ఐసీఎల్. కపిల్ దేవ్, కిరణ్ మోరేలు బ్రాండ్ అంబాసిడర్ గా ఐసీఎల్ ని కొనసాగించారు. బ్రెయిన్ లారా, ఇంజమాములా లాంటి దిగ్గజాలు ఈ మ్యాచ్లకు సారథులుగా కొనసాగించారు. కొందరు రాజకీయవేత్తల కారణంగా ఈ ఐసీఎల్ తో డబ్బులు సంపాదించుకోవాలనే యోచనలో బీసీసీఐ ఈ ఐసీఎల్ ని తొక్కేసింది. ఐసీఎల్ ని పూర్తిగా తొక్కేసి ఐసీఎల్ లో ఆడిన క్రికెటర్లను భారత జట్టులో తీసుకోబోమని 79 మందిని సస్పెండ్ చేసింది. అందులో ఒకరు అంబటి రాయుడు. నేషనల్ టీమ్ లో సెలెక్ట్ అవుతానని ధీమాగా ఉన్న అంబటి రాయుడు ఆశలు అడియాశలయ్యాయి. ఐసీఎల్ లో హైదరాబాద్ హీరోస్ తరపున అంబటి రాయుడు చాలా మ్యాచ్లు ఆడాడు. కానీ బీసీసీఐ తన పవర్స్ అన్ని ఉపయోగించి ఐసీఎల్ ని పూర్తిగా తొక్కేసి నామరూపాలు లేకుండా చేసింది. ఐసీఎల్ ఫార్మాట్ ని మక్కీకి మక్కీ కొట్టి 2008లో ఐపీఎల్ ని ప్రారంభించింది. ఇది బీసీసీఐ ఒక చీకటి చరిత్ర. ఒక భారతీయుడిగా ఇదంతా చెప్పడానికి చాలా సిగ్గుగా ఉంది, కానీ నిజాలు చెప్పక తప్పట్లేదు. 2009లో ఐసీఎల్ లో ఆడినటువంటి 79 భారత క్రికెటర్లపై బీసీసీఐ నిషేధాన్ని ఎత్తివేసింది. దాంతో రాయుడు మళ్లీ రంజీల్లో ఆడి పరుగుల వరద సృష్టించాడు. 2010లో ముంబై ఇండియన్స్ టీం అంబటి రాయుడిని కొనుగోలు చేసింది. 2010 సీజన్ లో అంబటి రాయుడు 14 మ్యాచ్లు ఆడి 356 పరుగులు చేశాడు. దీంట్లో ఒక మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ కూడా ఉంది. అయినా బీసీసీఐ పాషాణ హృదయం కరగలేదు. నిన్న మొన్న ఆడిన బచ్చాగాళ్ళను కూడా ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ చేసింది, కానీ అంబటి రాయునికి మొండి చేయి చూపించింది. దాంతో హైదరాబాద్ టీమ్ లో ఉంటే తనకు ఫ్యూచర్ లేదని రాయుడు బరోడా టీమ్ లో ఆడడం మొదలు పెట్టాడు. 2010-11 సీజన్ లో రంజీ మ్యాచ్ లో రాయుడు బరోడా తరపున ఆడి పరుగుల వరద సృష్టించాడు. 9 మ్యాచ్ల్లో 566 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 2011 ఐపీఎల్ సీజన్ లో 395 పరుగులు చేసి తన ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకున్నాడు. 2011-12 రంజీ సీజన్ లో 48.5 సగటుతో మళ్లీ పరుగుల వరద సృష్టించాడు. అవకాశం ఇవ్వలేదని రాయుడు సిస్టమ్ పై ఏడుస్తూ చేత కానివాడిలా చేతులు మూడ్చుకొని కూర్చోలేదు. తన పరుగుల వర్షంతో సిస్టమ్నే తలకిందులు చేసినటువంటి ధీరుడు అంబటి రాయుడు. బీసీసీఐ రాయుడుపై చూపిస్తున్నటువంటి వివక్షపై సోషల్ మీడియాలో పుంకాలు పుంకాలుగా విషయాలు చక్కర్లు కొట్టాయి. చివరికి సెలెక్టర్లు తలవంచి రాయుడును ఇండియా ఏ టీమ్ కి సెలెక్ట్ చేశారు. న్యూజిలాండ్ టూర్లో అంబటి రాయుడు సెంచరీ కొట్టి తుమ్ము దులిపాడు. దాంతో ఐసీసీ వరల్డ్ 2020-2012 ప్రాబబుల్స్ లో 30 మందిలో చోటు దక్కింది. కానీ బ్యాడ్ లక్, ఫైనల్ 15 మెంబర్స్ లో అంబటి రాయుడు పేరు లేదు. 2012 డిసెంబర్ సెలెక్ట్ ప్యానెల్ లోకి సందీప్ పాటిల్ గారు వచ్చారు. ఐసీఎల్ తో కనెక్ట్ అయిన కొద్ది మంది దిగ్గజాలలో సందీప్ పాటిల్ కూడా ఒకరు. దాంతో సందీప్ పాటిల్ రాయుడికి జరిగిన అన్యాయంపై కొంత సాఫ్ట్ కార్నర్ చూపించాడు. ఇంగ్లాండ్ టీమ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో మనోజ్ తివారికి గాయం కావడంతో అంబటి రాయుడిని సెలెక్ట్ చేశారు. కానీ టీమ్ మేనేజ్మెంట్ రాయుడిని ఫైనల్ ప్లేయింగ్ 11 లో ఆడించలేదు. తిక్క తిరిగిన రాయుడు ఈసారి 2012-13 రంజీ సీజన్ లో అంబటి రాయుడు 60 సగటుతో 666 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2013 జూలై వెస్టిండీస్ లో జరుగుతున్నటువంటి ట్రై సిరీస్ లో ధోనీకి గాయం కావడంతో అంబటి రాయుడు సెలెక్ట్ అయ్యాడు.
ఎక్కడా రాయుడికి ప్లేయింగ్ 11 లో ఛాన్స్ దక్కలేదు. ఆ తర్వాత జింబాబ్వే తో జరగబోయే మ్యాచ్లలో సీనియర్ ప్లేయర్లందరికీ విశ్రాంతినిచ్చి కొత్త టీం ని ఆడించాలనుకుంది. అలా ఆ అవకాశంతో అంబటి రాయుడు అనూహ్యంగా ఇండియన్ టీం లో సెలెక్ట్ అయ్యాడు. 2013 జూలై 16 అసలు 16 ఏళ్ళకే క్రికెట్ ఆడాల్సినటువంటి ఒక బ్యాట్స్మెన్ తన 28వ ఏట అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్ లోనే 63 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచి ఇండియాని గెలిపించాడు. అరంగేట్ర మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పెద్ద బ్యాట్స్మెన్ గా అంబటి రాయుడు రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత జరిగిన 4 సిరీస్ లో రాయుడికి కేవలం 2 మ్యాచ్ల్లో ఆడే అవకాశం మాత్రమే దక్కింది. రాయుడిని ఇండియన్ టీం ఓ ప్లేయర్ గా మాత్రమే కాకుండా రిజర్వ్ బెంచ్ గా ట్రీట్ చేసింది. ఎవరికైనా విశ్రాంతి కావాల్సి వస్తేనో లేదా గాయమైతేనో గనక అంబటి రాయుడిని ఆడించలేదు. 2016 నవంబర్ 6 శ్రీలంకతో జరిగిన ఒక వన్డే మ్యాచ్ లో రాయుడు తన తొలి సెంచరీని కొట్టి ఇండియాని గెలిపించాడు. 118 బంతుల్లో 121 పరుగులు చేసి జట్టును విజయ పథంలో నడిపించాడు. 2015 ప్రపంచ కప్ కు సెలెక్ట్ అయినా గానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం అంబటి రాయుడికి దొరకలేదు. ఆ తర్వాత జింబాబ్వేతో జరిగినటువంటి సిరీస్ లో రాయుడు ఒక సెంచరీ 41 పరుగులు నమోదు చేశాడు. సరిగ్గా ఆ సమయంలో రాయుడి మోకాలికి గాయమైంది. ఇక అంతే, దొరికిందే ఛాన్స్ అని రాయుడిని పక్కకు పెట్టేశారు. 2016 రంజీ మ్యాచ్ల్లో రాయుడు విదర్భ టీం తరఫున ఆడాడు. 2017 జూన్ సుమారు 11 వనవాసం తర్వాత అంబటి రాయుడు హైదరాబాద్ జట్టులో చేరాడు. 2018 సంవత్సరం రాయుడు కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. 2018 ఐపీఎల్ లో చెన్నై అంబటి రాయుడిని కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో అంబటి రాయుడు 17 మ్యాచ్ల్లో 602 పరుగులు నమోదు చేసి పరుగుల వరద సృష్టించాడు. చెన్నై టీం 2018 ఐపీఎల్ కప్పును గెలుచుకోవడంలో ముఖ్య పాత్ర అంబటి రాయుడిది. దాంతో రాయుడికి మళ్ళీ టీమిండియాలో ఛాన్స్ దక్కింది. కాదు, రాయుడు పోరాడి ఆ ఛాన్స్ ని దక్కించుకున్నాడు. వెస్టిండీస్ టూర్ లో రాయుడు చక్కగా రాణించాడు. న్యూజిలాండ్ టూర్ లోనైతే అత్యధిక స్కోర్ చేసినటువంటి బ్యాట్స్మెన్ గా నిలిచాడు. కానీ ఆస్ట్రేలియాతో సిరీస్ లో ఓ 3 మ్యాచ్లు సరిగ్గా ఆడకపోయేసరికి రాయుడిని పక్కన పెట్టేశారు. నిజానికి 2019 ప్రపంచ వరల్డ్ కప్ లో ఖచ్చితంగా చోటు దక్కుతుందని రాయుడు నమ్మాడు. ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అంబటి రాయుడు 4వ స్థానానికి సరిగ్గా సరిపోతాడని కితాబునిచ్చాడు. అప్పుడు రాయుడిలో మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. వరల్డ్ కప్ క్రికెట్ లో ఫిట్ గా ఉండేందుకు రాయుడు దేశవాళీ క్రికెట్ కు కూడా గుడ్ బై చెప్పేశాడు. అది రాయుడికి క్రికెట్ పై ఉన్నటువంటి డెడికేషన్. తీరా ప్రపంచ కప్ కి ఎంపిక చేసినటువంటి జట్టులో రాయుడికి చోటు దక్కలేదు. ఎలాగైనా ఈసారి వరల్డ్ కప్ లో ఆడాలన్న రాయుడి కల కలగానే మిగిలిపోయింది. గుండె పగిలినంత పనైపోయింది. అనూహ్యంగా ఆల్రౌండర్ విజయ్ శంకర్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. రాయుడిని పక్కన పెట్టి విజయ్ శంకర్ ని ఎందుకు తీసుకున్నారని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ని అడిగితే విజయ్ శంకర్ బ్యాటింగ్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ 3-డైమెన్షనల్ ప్లేయర్ అని ఎంఎస్కే ప్రసాద్ వెనకేసుకొచ్చాడు. అంటే నేను ఇన్ని రోజులు చేసిన పరుగులన్నీ వేస్టేనా అనే బాధతో క్షణికావేశంలో అంబటి రాయుడు ఒక ట్వీట్ చేశాడు. ప్రపంచ కప్ చూసేందుకు 3D గ్లాసెస్ ఆర్డర్ ఇచ్చా అని ట్వీట్ చేశాడు. నిజానికి ఆ ట్వీట్ లో అంబటి రాయుడు ఎవరిని వ్యక్తిగతంగా మెన్షన్ చేయలేదు. అప్పట్లో ఈ ట్వీట్ చర్చాంశనీయమైంది. ఆ తర్వాత ప్రపంచ కప్ కు స్టాండ్ బై ప్లేయర్గా రిషబ్ పంత్ అంబటి రాయుడులను సెలెక్ట్ చేశారు. అంటే ఇప్పుడు వరల్డ్ కప్ ఆడుతున్న జట్టులో ఎవరికైనా గాయాలైతే వీళ్ళిద్దరికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వీళ్ళలో ఒకరిని టీంకి తీసుకుంటారు. గాయపడిన శిఖర్ ధావన్ స్థానంలో రిషబ్ పంత్ ని ఎంపిక చేశారు. సరే, రిషబ్ పంత్ కూడా కాస్తో కూస్తో పరుగులు సాధించాడు. అప్పటికి కూడా అంబటి రాయుడు సైలెంట్ గానే ఉండిపోయాడు. నెక్స్ట్ విజయ్ శంకర్ కి గాయమైంది. రూల్స్ ప్రకారం విజయ్ శంకర్ స్థానంలో స్టాండ్ బైగా ఉన్నటువంటి అంబటి రాయుడిని జట్టులోకి ఎంపిక చేయాలి. కానీ అది జరగలేదు. ఇక్కడ సెలెక్టర్లు ఒక మాస్ గేమ్ ఆడారు. ఇంగ్లాండ్లో ఉన్న టీమ్ మేనేజ్మెంట్ మయాంక్ అగర్వాల్ ను జట్టులోకి కోరుకుంటుందని, అందుకే మాకు జట్టులోకి అంబటి రాయుడిని పంపించాలనున్నా కూడా జట్టు కోరిక మేరకు మయాంక్ అగర్వాల్ ని సెలెక్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అంటే టీమ్ మేనేజ్మెంట్ ఎవరి పేరు చెప్తే వాళ్ళని సెలెక్ట్ చేయడానికి ఇంకా సెలెక్టర్ ఎందుకు? వాళ్లకు అన్నన్ని కోట్ల జీతాలు ఎందుకు? రాయుడిని సెలెక్ట్ చేయకపోవడానికి 3D ట్వీటే ప్రధాన కారణమని సోషల్ మీడియాలో వచ్చాయి. నిజానికి మయాంక్ అగర్వాల్ ఒక్కటంటే ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. అలాంటిది నేరుగా వరల్డ్ కప్ లో ఎలా సెలెక్ట్ చేస్తారు? ఒక వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్ లో చెత్త ప్రయోగాల. ఇదే రాయుడికి కోపం తెప్పించింది. రాయుడు గుండె పగిలిపోయింది. దాంతో రాయుడు ఇక క్రికెట్ వద్దు, ఏమి వద్దు, ఇంకా దెబ్బలు తినే ఓపిక నాకు లేదని రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచ కప్ క్రికెట్ లో అన్యాయం జరిగిందని భావించిన రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. అన్ని ఫార్మాట్లలో నుండి క్రికెట్ నుండి తప్పుకున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇదే విషయాన్ని బీసీసీఐకి పంపిన లేఖలో తెలియజేశాడు. నాకు ఆడే అవకాశం కల్పించిన బీసీసీఐ, హైదరాబాద్, ఆంధ్ర, బరోడా జట్లకు ధన్యవాదాలు తెలుపుతూ రిటైర్మెంట్ ప్రకటించాడు.
దేశం తడపున ఆడినందుకు నేను గర్వపడుతున్నాను. నన్ను ముందుంది నడిపించిన ధోని, రోహిత్, కోహ్లీలకు ధన్యవాదాలు అని చెప్పి రిటైర్మెంట్ ప్రకటించాడు. 25 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నాను. నా వెనుక ఉండి అనుక్షణం నన్ను నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలని తెలిపి ప్రకటించాడు. ఈ విషయం కోట్లాది భారతీయులను కంటతడి పెట్టించింది. నెటిజన్లు సోషల్ మీడియాలో సెలెక్టర్లపై విరుచుకుపడ్డారు, దుమ్మెత్తి పోశారు. ఆఖరికి ఈ విషయం తెలిసి ఐర్లాండ్ జట్టు, మిమ్మల్ని మా దేశంలోకి తీసుకుంటాం, మా జట్టులో ఆడడానికి మీకు పేపర్స్ రెడీగా ఉన్నాయి అని ఐర్లాండ్ క్రికెట్ జట్టు ప్రకటించింది. సెలక్షన్లో ఉన్న 5గురు బృందం కలిసి కూడా రాయుడు చేసిన పరుగులు చేయలేకపోయారని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. ఇది భారత క్రికెట్ చరిత్రలోనే ఒక విషాదకరమైన ఇన్సిడెంట్ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. ఆఖరికి ఐసీసీ కూడా అంబటి రాయుడికి జరిగిన అన్యాయాన్ని చూడలేక ట్వీట్ ప్రయోగించింది. ఇండియా తరఫున హైయెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ కలిగినటువంటి ఆటగాళ్లలో అంబటి రాయుడు 4వ స్థానంలో ఉన్నాడని ఐసీసీ ప్రకటించింది. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ కూడా రాయుడు తర్వాత 5వ స్థానంలో ఉన్నాడు. అలాంటి రాయుడిని పక్కన పెట్టడమేంటి అని ఐసీసీ కూడా రాయుడిని వెనకేసుకొచ్చింది. రేపు పొద్దున ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్లు గెలుచుకోవచ్చు, కానీ అంబటి రాయుడు నువ్వు ప్రపంచాన్నే గెలిచావు అంటే ఒక ఆటగాడికి ఇంకేం కావాలి? ఆటలో ఓడిన రాయుడు జీవితంలో గెలిచారు, ఆటలో గెలిచిన సెలెక్టర్లు, టీం మేనేజ్మెంట్ జీవితంలో ఓడిపోయారు. అంబటి రాయుడు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ సంధించిన బాణం, భవిష్యత్తులో మరే ఆటగానికి ఇలా జరగకుండా సుదర్శన చక్రంలా కాపాడుతూ ఉంటుంది. ఫైనల్లీ అంబటి రాయుడు విల్ రిమైన్ అన్బీటెన్. గుడ్ డిసిజన్ అంబటి రాయుడు.